Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Forty years industry mugimpu yala Vijay Sai Reddy sanchalana vyakhyalu. Telugudesam party adhineta Rashtra Pratipaksha Nayakudu Chandrababu ayana kumarudu Nara Lokesh pai YCP pradhana karyadarshi parliamentary party neta Vijay Sai Reddy tivra sthayilo rechipoyaru. చంద్రబాబు లోకేష్ ను ఉద్దేశించి మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు ఇంత త్వరగా చేతులెత్తేస్తారని అనుకోలేదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును చంద్రబాబు అనుకూల మీడియాకు అప్పగించారని, ఇంకో రకంగా చెప్పాలంటే జీపీఏ రాసిచ్చారని విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనుకూల మీడియా రాసే కథలకు మురిచిపోతూ ప్రజాక్షేత్రాన్ని పూర్తిగా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ ముగింపు ఎలా సాగుతోందని చంద్రబాబుపై ఆయన సెటైర్లు వేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తండ్రి కొడుకులు ఇంత త్వరగా చేతులెత్తేస్తారని అనుకోలేదు. పచ్చ పార్టీ భవిష్యత్తును ఎల్లే మీడియాకు అప్పగించేశారు. ఇంకో రకంగా చెప్పాలంటే జీపీఏ రాసిచ్చారు. వాళ్ల కథలకు మురిసిపోతూ ప్రజాక్షేత్రాన్ని పూర్తిగా మర్చిపోయారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ ముగింపు ఎలా సాగుతోంది అని విజయసాయిరెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సిగ్గుశరం లేని టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చా వేదికలు పెడుతున్నారు. విశాఖ పాలనా రాజధాని అవుతుందంటే వర్వలేరు, పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేరు. పైగా ముఖ్య అతిథులుగా అశోక్ గజపతిరాజు, అచ్చెన్నాయుడు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాలుగా మార్చిన ఘనులు వీరు అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్లో ధ్వజమెత్తారు. చంద్రబాబు విధించే ప్యాకేజీ కోసం ఎల్లో మీడియా ఎగబడిపోతోంది. ఈ మధ్య పోటీ పడి మరీ ఊహాజనిత కథనాలు రొచ్చును వెదజల్లుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని నిజం ఏమిటో, కట్టు కథలు ఏమిటో ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు. మళ్లీ ఓటలు పెట్టేందుకు సిద్దమవుతున్నారు అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.